వాహన చోదకులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ హెల్మెట్ ధరించాలని అతివేగం ప్రమాదకరమని ఎర్రగొంటపాలెం సీఐ దేవప్రభాకర్ అన్నారు. స్థానిక నటరాజ్ సెంటర్లో ఎర్రగొంటపాలెం సీఐ దేవప్రభాకర్ మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గారి ఆదేశాల మేరకు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డేగా ప్రజలకు అవగాహన కల్పించే దిశగా స్థానిక నటరాజ్ సెంటర్లో ఎర్రగొండపాలెం సీఐ దేవప్రభాకర్ మండల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలో సీఐ దేవప్రభాకర్ మాట్లాడుతూ వాహన చోదకులు తప్పనిసరిగా సీటు బెల్ట్ హెల్మెట్ ధరించాలని, అతివేగం ప్రమాదకరమని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, అదేవిధంగా పరిమితికి మించి లోడుతో వెళ్తున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని తగిన సూచనలు సలహాలు పెద్ద డోర్నల ప్రజలకు తెలియజేశారు. తర్వాత ఎక్కువగా ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే ఈ శ్రావణ మాసం సందర్భంగా పెళ్లిళ్ళ సందర్భంగా గ్రామాల నుంచి ఆటోలలో ఓపెన్ ఆటోలు ఓపెన్ లారీలలో 100 మంది 200 మందిని ఎక్కించి తీసుకుపోతా ఉన్నారు. ఈ ఘాట్ రోడ్ల ఓపెన్ టాప్ ఆటోలలో ఓపెన్ గా లారీలలో ప్రయాణికులు ఎక్కి పెళ్లిళ్లకు వాళ్ళ యొక్క కార్యక్రమాలకు వెళ్తా ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిందంటే ఆ యొక్క వ్యాన్ కానీ లారీ ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఓపెన్ టాప్ బండ్లలో వెళ్ళొద్దని చెప్పండి. మేము చెప్తానే ఉన్నాము, అయినప్పటికీ వినకుండా వెళ్తానే ఉన్నారు. అంటే వాళ్ళు ఆర్థికంగా డబ్బులు ఎక్కువ పెట్టలేమని, 10,000 రూపాయలు వస్తే ఈ వ్యాన్ వాడు వచ్చాడు, ఆటో వాడు వచ్చాడు, బస్సుకు పెట్టాలంటే 30,000 40,000 పెట్టాలన్నారు. ఒక 10,000 20,000 అదనంగా పెట్టుకుంటే అప్పు చేసైనా పెట్టుకోవచ్చు. అదే ప్రాణం పోయిందంటే తిరిగి రాదు, అప్పు ద్వారా ప్రాణం తిరిగి మనకు ఎవరు ఇవ్వరు. అందుకని ఖచ్చితంగా ఈ ఓపెన్ టాప్ బండ్లలో ఈ పెళ్లిళ్ళకి కార్యక్రమాలకు వెళ్లే వాళ్ళు వెళ్ళొద్దు. ఆటోలలో విపరీతమైన లోడ్ తీసుకుని వెళ్తున్నారు, వెళ్ళొద్దు. ఖచ్చితంగా బస్సులు సురక్షితమైన వాహనాలు మాత్రమే వెళ్ళండి, అది ఖచ్చితంగా చెప్పండి. తర్వాత ఈ ఆటోలో విపరీతంగా ఫైనాన్స్ పెట్టి తీసుకుంటున్నారు పల్లెల్లో. వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, బండికి ఇన్సూరెన్స్ ఉండదు, వాడి బండే మనం ఎక్కుతాం, బస్సు ఎక్కం మనం. వాడి బండి ఎక్కడం వలన ప్రమాదం జరిగిందంటే వాడికి లైసెన్స్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు. మీకు ప్రమాదం జరిగిందంటే రూపాయి డబ్బులు రానే రావు. అందుకని ఖచ్చితంగా మీరు ఇన్సూరెన్స్ ఉన్న బండ్లకు మాత్రమే ఎక్కండి. ఇన్సూరెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ఆటో వాళ్ళకు మాత్రమే మీరు ఎక్కండి. ఆటోలో ఓవర్లోడ్ వెళ్ళొద్దు. మీ పల్లెల్లో మీ ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లకు చెప్పండి, లైసెన్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పండి. ఓవర్లోడ్గా మాత్రం ఆటోలలో ఎక్కొద్దు, లిమిట్గా మాత్రం ఎక్కండి. ఇది ఇవన్నీ కూడా మనం పాటిస్తే మనకు మనము రక్షించుకుంటాము, అదేవిధంగా ఇతరులకి మన గ్రామంలో మన బంధుమిత్రులకు అందరూ కూడా ఈ యొక్క సూత్రాలు చెప్పడం వలన వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ యొక్క రక్షణకు మనము పాల్పడిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా హైవే మీద రోడ్డు ట్రాఫిక్ ఆగిపోయింది, నేను పంపించేస్తాను. ఇది ఈ రోడ్డు భద్రత గురించి, మన యొక్క రక్షణ గురించి ఈ యొక్క నో యాక్సిడెంట్ పెట్టడం జరిగింది. కాబట్టి విధిగా అందరు కూడా మీతో పాటు మీ ఫ్రెండ్స్ని బంధువులు అందరికీ కూడా ఈ యొక్క నియమాలు పాటించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా గౌరవ ప్రకాశం జిల్లా ఎస్పీ గారు, శ్రీమతి మల్లికా గారు, ఐపీఎస్ గారు, మేడం గారి ఒక ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి శనివారం నో యాక్సిడెంట్ డేగా మనం పాటిస్తున్నాం. ఈరోజు నుంచి ఆ యొక్క కార్యక్రమాన్ని మన దోర్నాల మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నో యాక్సిడెంట్ డే రోజున మండలంలో కొన్ని బ్లాక్ స్పాట్స్ మనం ఐడెంటిఫై చేసాం. ఇక్కడ చింతల దగ్గర, చినారుట్ల దగ్గర ఎక్కువగా గత 3 సంవత్సరాల నుంచి ఎక్కువగా ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరుగున్నాయి. దాని సందర్భంగా మనము దీన్ని బ్లాక్ స్పాట్గా ఐడెంటిఫై చేసాము. ఈ బ్లాక్ స్పాట్స్లో ఎటువంటి యాక్సిడెంట్స్ జరగకుండా పబ్లిక్ అవేర్నెస్ కల్పించడం, వాహనదారులకి చోదకులకి ఈ అవేర్నెస్ కల్పించడము, వాళ్ళకి ఎన్ఫోర్స్మెంట్ చేయటము. ముఖ్యంగా ఈరోజు మేము దోర్నాల పట్టణంలో కూడా ఈ స్కూల్ చిల్డ్రన్స్ ద్వారా ప్లేకార్డ్స్ పెట్టుకొని మేము అవేర్నెస్ కల్పించాము. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిలిస్టులు ప్రయాణం చేయటము, ప్రమాదం జరగడం వలన తలకు గాయమై చలమని చనిపోతున్నారు. అదేవిధంగా ఎక్కువగా ఓవర్లోడింగ్ ఈ ఏరియాలో ఎక్కువగా జరుగుతూ ఉంది. ఈ ఘాట్ రోడ్స్లో ఓవర్లోడింగ్ ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఓవర్లోడింగ్ వలన చాలామంది ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి మేము పత్రికాముఖంగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఓవర్లోడింగు ఎక్కువగా ఆటోల్లో ఓవర్లోడింగు, ఐచర్ వెహికల్స్ లారీలలో వెళ్తూ ఉన్నారు పెళ్ళిళ్ళకి కార్యక్రమాలకి, అటువంటి వాటిలో వెళ్ళొద్దు. బస్సులలో వెళ్ళండి, సేఫ్టీగా ఉన్న వాహనాలు వెళ్ళండి. ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఇన్సూరెన్స్ లేకుండా ఆటో వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ వెహికల్స్ మీరు ఎక్కువ ఓవర్లోడింగ్ ఎక్కి మీ ప్రమాదానికి గురికావద్దు. ఓకే, థ్యాంక్ యూ.